హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి బ్లాగ్స్ పార్టీ. సో ఈరోజు అయితే మా పిల్లలు వెళ్ళి ఒక 20 డేస్ అవుతుంది వాళ్ళకి. నెక్స్ట్ వ్యూ అయితే 2 మంత్స్ ఉంది, సెప్టెంబర్17 వినాయక చవితికి. సో మా అన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు, కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది. సో దానికోసం ఆ రీజన్ చెప్పి పిల్లలను అయితే తీసుకొద్దామని అయితే ట్రై చేస్తున్నా. వాళ్ళు పంపిస్తారా పంపారా అనేది తెలియదు. సో ఇప్పుడైతే పోయి ట్రై చేస్తున్నా పంపించాలని కోరుకుంటున్నా. నైట్ అంతా నిద్ర పట్టలేదు, అసలు పిల్లలను పంపిస్తారా పంపారా అని చెప్పి. చలో ఇంకా వెళ్దాం, పంపిస్తారో పంపారో చూద్దాం. సో హాస్టల్ దగ్గరకి అయితే వచ్చేసినాం, టైం 6 అవుతుంది. హాస్టల్లో వాళ్ళు అంటున్నారు 7 o'clock వస్తారు స్టాఫ్, ఇంకొక 1 hour వెయిట్ చేయాలి మీరు అంటున్నారు. సో ఇంకా ఉన్నా ఇక్కడ పక్కకి అయితే ఉన్నా, వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారేమో లోపలికి ఇన్ఫామ్ చేసి మరి పంపించేది పంపించింది అయితే చెప్తుంది. సో 7 అవుతుంది టైం, ఇప్పుడైతే లోపలికి పంపించారు. సెవెన్ ఓ క్లాక్ నుంచి 8:30 వరకు అయితే కూర్చున్నాం ఆన్నే మేము. 8:30కి మేడం వచ్చి ఇంకా రీజన్ తీసుకున్న తర్వాత మాట్లాడి అప్పుడైతే పిల్లలను పంపించి. ఇంట్లో ఉన్నారు, నేను వచ్చిన పచ్చళ్ళు పండుకుంది అందుకే. బర్త్డే లేదు. ఆ బ్యాగ్ ఉంది కదా, ఏడబెట్టేసి వచ్చారు మళ్ళీ రెండు తీసుకుంటారు మీది. హాస్టల్కి ఎందుకైనా చెప్పాలి సప్పు లెక్క, మళ్ళీ మమ్మీ వాళ్ళు ఏడుస్తారు, మళ్ళీ అందరూ ఒకళ్ళొకళ్ళకి చూసి ఏడుస్తారు. ఆ పడు బారు వరద చీకట్ల వాళ్ళు కూడా అన్నం ఫస్ట్ మొక్కుకొని తింటారు. అయ్యో సరే రండి రండి పెట్టరా. నేనే తీసుకొచ్చిన
మా పిల్లలకి ప్యారడైజ్ బిర్యానీ అంటే మస్తు ఇష్టం. సో ఇక హాస్పిటల్కి వెళ్ళే ముందు లంచ్ టైం అయింది, అప్పటికే ఇక లంచ్ తినిపించుకొని అయితే తీసుకెళ్దాం అన్న దగ్గర, కానీ ప్యారడైజ్కి అయితే వచ్చినాం. ఇంట్లో చేసే మా పిల్లల లొల్లి అయితే మామూలుగా లేదు. మీకు చికెన్ బిర్యానీ ఇది తీసుకురా. 4% సో ఇక మంచిగా బిర్యానీ పగ్గా తిన్న తర్వాత ఇక హాస్పిటల్కి అయితే పోయినాం. హాస్పిటల్కి పోయేసరికి అక్కడ మా అన్నని డిశ్చార్జ్ చేశారు. ఇక మేమే వాళ్ళని కార్లో తీసుకొని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయినాం. ఇంకా ఇక సేమ్ మా పిల్లలు వచ్చిరనగానే ఇక మా చెల్లెలు మా మమ్మీ వాళ్ళు కూడా అందరు వచ్చేసారు. ఇక మేము ఇంటికి వెళ్ళేసరికి ఇక మస్తు ఎంజాయ్ చేసిరు మా చెల్లెల పిల్లలతోటి మా పిల్లలు అందరు. పైన ఉన్నది అసలు ఏడు బావా మ్యాగీకి మస్తు దగ్గు వస్తుంది. హాస్టల్లో పిల్లలకి జుట్లు ఎన్నిక లైన్లో నిలబడుతున్నారంట, దానికోసం గేమ్స్కి కూడా పోతలేరంట. ఇది నాట చెప్పిన తర్వాత నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా కట్ చేద్దాం అనుకున్నా, కానీ వీళ్ళేమో కట్ చేయనిస్తలేరు. ఇంకేసారి ఖచ్చితంగా కట్ చేసే పంపించాలని వాళ్ళకి ఇష్టం లేకున్నా కట్ చేస్తున్నా. దీని తర్వాత వీళ్ళైతే 2-3 గంటల వరకు ఏడ్చి ఏడ్చి నన్ను అయితే చంపేసారు. ఇంకా జుట్టు కావాలి కావాలని ఇంకా తప్పదని అయితే కట్ చేసాను.
ఇది మా మ్యాగీ హెయిర్ స్టైల్. ఇబ్బంది ఒకసారి నువ్వే అన్నావు కదా, నే అంత చేయ, ఇంకంతకంటే చిన్నగా చేయమన్నావు. మ్యాగీకి అంత హెయిర్ కట్ చేసిన తర్వాత చూసి మా మిల్కీ అయితే మస్తు ఏడ్చింది. మా మిల్కీకి మస్తు ఇష్టం హెయిర్ అంటే. టూ త్రీ అవర్స్ తర్వాత ఏడ్చి ఏడ్చి ఫైనల్గా ఇంకో కొంచెం ఈక్వల్గా కట్ చేస్తే బెటర్, ఎక్కువ చెయ్యనంటే అప్పుడు ఓకే అని ఒప్పుకుంది. ఇంకా కట్ చేసిన హెయిర్ తొందరగా వస్తుంది పాలు తాగితే. ఏం కాదు, మీరు మంచిగా పాలు తాగుండి హాస్టల్లో అని చెప్తే మా మిల్కీ చెప్తుంది వాళ్ళ పాలు ఇంత కొన్ని పోస్తారు ఇట్లా పెరుగుతాయి అని చెప్పి. ఇక ఈరోజు అయితే ఇట్లా గడిచింది. రేపు వీళ్ళని ఎక్కడికన్నా తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు అయితే ఇక్కడ ఇంట్లోనే ఉంచిన. ఇంకా రేపు నెక్స్ట్ డే అన్నమాట మేము వెళ్ళింది. ఇది గేమ్స్ కూతున్నాం జిఎస్ఎం మాల్కి. పిల్లలు వన్ డేగానే తీసుకొచ్చిన నేను, కానీ ఇంకా వీళ్ళు మామూలు ఏడవలేరు జుట్లు కట్ చేసినందుకు. అట్లా అని చెప్పి ఇంకో డే ఎక్స్టెండ్ అయ్యింది. మేడం అయితే ఏమంటుంది ఏమో హాస్టల్లో, కానీ నేనైతే తీసుకొచ్చేసిన. ఈ గేమ్స్ ఆడిపించి ఈరోజు పంపిద్దామని చెప్పి ప్లాన్ ఉండే. ఈరోజు కూడా ఏమవుతుందో చూడండి. ఇంకా లాస్ట్కి ఎక్స్లేటర్ అంటే మా పిల్లలకైతే మస్తు ఇష్టం. ఎక్కిందే మళ్ళ ఎక్కి మస్తు అయితే ఎంజాయ్ చేసిరు ఫస్ట్ ఇక్కడ నుంచే. ఇక మేము వెళ్ళింది లంచ్ చేసి వెళ్ళినాము. వెళ్ళి ఇంకా అక్కడిక్కడ తిరిగేసరికి ఆకలి అయిందని చెప్పి పిజ్జా హట్కి అయితే పోయినాం. పోయేట వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే తినిపించేసిన. ఇంకా మళ్ళీ హాస్టల్ పోతే ఎప్పుడో అని పిల్లలు 20 డేస్కే వచ్చారు. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. అందుకే వాళ్ళకి వచ్చిన ఒక్కరోజు 2 రోజులైనా సరే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినిపించాలని చెప్పి అయితే అనుకున్నా. ఇక పిజ్జా అయితే మస్తు ఇష్టం పిల్లలకి. ఇందులో చీజ్ వీళ్ళకి ఎక్స్ట్రా చీజ్ చెప్పిన. చీజ్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి. ఇక మంచిగా ఎంజాయ్ చేసారు. ఇక వాళ్ళ పుణ్యాన నేను కూడా బాగా తిన్నా. ఇక తిన్న తర్వాత ఇక గేమ్ జోన్కి అయితే స్టార్ట్ అయినాం. ఇక పిల్లలు ఉంటే ఎంజాయ్మెంట్ అంటే అది మామూలుగా ఉండదు. ఎందుకంటే మా పిల్లలతో పాటు నేను కూడా ప్రతి గేమ్ ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ మా పిల్లలు. ఎందుకంటే పిల్లలు ఎలాంటి గేమ్ చూస్ చేసుకున్నా ఆ గేమ్ సగం నేనే ఆడేసిన. ఇంకా ఈ బాల్ గేమ్ అయితే మా పిల్లలు మస్తు ఎంజాయ్ చేశారు. అది ఒక్కరికి కొట్టినాం కానీ ముగ్గురిని పంపించిన లోపలికి మస్తు ఆడారు. ఇక అయితే ఇంకా కార్లు అయితే నలుగురం ఎక్కేసినాం. 3 టికెట్స్ పడి నెక్స్ట్ అయితే దీని కప్పలు వచ్చినాయి. కప్పలని పటాపట అయితే కొట్టి మస్తు ఎంజాయ్ చేసారు మా మిల్కి మా ఖుషిగా కూడా. ఇదైతే నేను బండర్లోకి వెళ్ళినప్పుడు ఈ గేమ్ మిస్ అయినా అక్కడ. సో ఇక్కడైతే ఫుల్ఫిల్ అయిపోయింది ఎక్కేసిన. ఇక నెక్స్ట్ ఈ బాల్ దగ్గరకు వచ్చేసరికి బాల్ అయితే పిల్లలు ఎంత ఎంజాయ్ చేసారో అంతకంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేసిన. చాలా బాగా అనిపించింది మా పిల్లలు రావడం. ఈ గేమ్స్ ఓన్లీ 6 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే, కానీ ఇంకా నేను వాళ్ళు చూసలేరని చెప్పి నేను కూడా ప్రతి ఒక్క గేమ్ చూసిన. మస్తు అనిపించింది ఈ గేమ్ కూడా. మా ఆయన అయితే భయపడ్డాడు, వాళ్ళు చూస్తే తిడతారే దిగు దిగు అన్నాడు. నేనైతే ఏ వదలలేను, ప్రతి ఒక్కటే ఎంజాయ్ చేసిన. తీసుకున్న టికెట్కి న్యాయం చేయాలి కదా, అట్లా అని మంచిగా తీసుకున్నాం. మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే ఇక్కడ. కానీ గేమ్స్ అయితే చాలా తక్కువ ఉండే. ముందు వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు అన్నీ తీసేసారు. సో తక్కువ ఉండే గేమ్స్ అయితే ఏం లేవు ఎక్కువ. ఇక్కడ మా ఆయన ఏమో బిల్డింగ్లు కడుతుండ్రు. సరే నేను కూడా పక్కకు పోయి కడదామని ట్రై చేసిన, కానీ మనతోటైతే కాలేవు. నేను మళ్ళీ పిల్లల దగ్గరకు పోయినా. ఈ బొట్టెగాడు అయితే మా పిల్లలను ఆడనిస్తలేడు. వాడిని అయితే గట్టిగా పట్టుకున్నాం మా పిల్లలు ఆడుకున్నదాకా. తర్వాత ఇక మా ఆయనతో
ఫైనల్గా ఐస్ క్రీమ్లతో అయితే ఎండ్ చేసినాం ఆ డేని. అప్పటికే టైం 9 అవుతుంది, ఇంకా మా పిల్లలు ఈరోజు కూడా పోనట్టే నాకు అర్థమైపోయింది. ఐస్ క్రీమ్స్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. జస్ట్ వన్ డే కానీ తీసుకొచ్చిన పిల్లలని, కానీ ఇంకా వాళ్ళు ఒకటి రోజు పోయి 2 డేస్ అవుతుంది పిల్లలు వచ్చి. సో ఇక ఎర్లీ మార్నింగ్ ఇది 5:30-6 o'clock పిల్లలు మస్తు ఏడ్చిరు పోం పోం అని చెప్పి. లేదు బేటా, జస్ట్ 1 డేలో మళ్ళీ 1 వీక్లో వచ్చేస్తారని చెప్పి అయితే పంపించినాం. మా మిల్క్ అయితే మస్తు ఏడ్చింది, నా జుట్టు కూడా మొత్తం కట్ చేసినాం అని చెప్పి. ఇంకా హ్యాపీగా ఇప్పటికైతే మా పిల్లలు మళ్ళీ తొందరలోనే వచ్చేస్తారని చెప్పి ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళిపోయినాం. 2 డేస్ ఉంచినా కానీ కూడా ఇంకా ఏడుస్తున్నారు పోమని చెప్పి. ఇంకా అది తప్పదు కాబట్టి ఇంకా నేనైతే గట్టిగా బెదిరించేసరికి నా దగ్గరికి రాకుండా వాళ్ళ డాడీ దగ్గరనే ఉన్నారు. ఇంకా తొందరలోనే వినాయక చవితికి అయితే వస్తారు. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.